హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అండ్ ఈరోజు ఫ్రైడే కదా, సో పూజ అది అయిపోయిందండి. నేను వ్లాగ్ స్టార్ట్ చేసేటప్పటికి ఆల్రెడీ 10 అయిపోయింది. అండ్ నేను ఈరోజు లంచ్ రెసిపీస్ అండ్ నా డైలీ కిచెన్ ఎలా క్లీన్ చేసుకుంటానో మీతో షేర్ చేస్తాను. అలాగే నన్ను చాలామంది కేక్ రెసిపీస్ అడుగుతున్నారండి. నేను అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేను, ఎందుకంటే నేను కూడా ఎక్కడ నేర్చుకోలేదు. నాకు నేను ఓన్గా వీడియోస్ అవి చూసి నేర్చుకోవడమే. తప్పకుండా నేను మీకు వీడియోస్ అన్ని షేర్ చేస్తానండి, బట్ నాకు కొద్దిగా టైం కావాలి. అండ్ మీరు నా లాస్ట్ వీడియోస్ చూసుంటే కనుక ఆల్మోస్ట్ చాలా 2-3 వీడియోలు అయితే కనుక కేక్వే ఉన్నాయి. సో అందుకని కొద్దిగా గ్యాప్ తీసుకుంటున్నాను. నాకు తెలిసినంత మట్టుకి నేను చేయడానికి ట్రై చేస్తాను, తప్పకుండా వీడియో షేర్ చేస్తాను. అండ్ నేను నిన్న ఇన్స్టెంట్ పాల్కోవా చేశానండి, అది ఎలా చేశానో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి, నేను పాల్కోవా ఎలా చేశానో మీరు కూడా చూసేసేయండి. ముందుగా ఇన్స్టెంట్ పాల్కోవా కోసం నేను 1 క్యాన్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను, 1½ కప్ పౌడర్ మిల్క్ పౌడర్, కొద్దిగా యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల బటర్, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ తీసుకున్నాను. ఇందులో నేను సాఫ్రాన్ వేసానండి, ఇది పూర్తిగా ఆప్షనల్లే, ఉంటే యూస్ చేయొచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. ముందుగా నేను స్టవ్ మీద పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా బటర్ వేసాను. బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి బటర్ కండెన్స్డ్ మిల్క్ కలిసేలా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇలా మొత్తం బటర్ కండెన్స్డ్ మిల్క్ కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ వేడెక్కిన తర్వాత ఇందులో నేను మిల్క్ పౌడర్ వేసి బాగా కలుపుకుంటున్నాను. మనం మిల్క్ పౌడర్ కండెన్స్డ్ మిల్క్ బాగా కలిసి మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో కాదండి, మీడియం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, బాగా మిక్స్ అయిపోయి మిల్క్ పౌడర్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇందులో మిల్క్ వేసి కలుపుకుంటున్నాను. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. కాకపోతే ఏంటంటే ఇది ప్రిపేర్ చేసిన వెంటనే తింటే కొద్దిగా చూయిగా ఉంటుంది. సో మీరు ఏంటంటే ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డేకి చాలా ఫ్రెష్గా బాగుంటుంది. చూసారు కదా, ప్యాన్ని వదిలేస్తుంది కోవా, ఇలా ఉందంటే గనక కోవా అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని సపరేట్ బౌల్లోకి తీసుకుంటున్నాను కోవాని. యాక్చువల్గా మనం మిల్క్తో చేసిందైతే వేడివేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి, లేదంటే డ్రై అయిపోయి కోవా అవ్వదు కదా. బట్ ఇదైతే మనం చల్లారిపోయిన తర్వాతనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్గానే ఉంటుంది, చెప్పాను కదండి, చేసుకున్న వెంటనే తింటే కొద్దిగా చూయిగా ఉంటుంది. సో నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేసుకుంటే గనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇలా రౌండ్ బాల్స్ కింద చేసుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే 2 ఫింగర్స్తో కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ చాలామంది కిడ్స్ కోవా అంటే బాగా ఇష్టపడతారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. బ్రేక్ఫాస్ట్ కోసం గోధుమ పిండితో దోశ వేస్తున్నానండి. ఈ దోశ చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం, అలాగే హెల్దీ కూడా. ఎప్పుడైనా ఇడ్లీ దోశ బ్యాటర్ లేనప్పుడు మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. కొద్దిగా కారం,
సాల్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ తీసుకున్నాను. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత గోధుమ పిండి మొత్తం పెరుగు అన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ గోధుమ పిండి దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ పోస్తే ఉండలుగా కట్టేసి మంచిగా అవ్వదు, పిండి ఉండలు ఉండలుగా అయిపోతుంది. అందుకని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్లా చేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాదు దోశ చాలా క్రిస్పీగా ఉంటుంది. అండ్ డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఎప్పుడైనా లేజీగా ఉన్నప్పుడు దీన్ని ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదా బ్యాటర్ ఎలా ఉండాలి. ఇప్పుడు నేను దోశని వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత నేను దోశ వేసుకుంటున్నాను. నేను ఆనియన్ పీసెస్ వేసాను కదండి, అందుకే మీకు అలా కనిపిస్తుంది. అండ్ నేను కొద్దిగా ఆనియన్స్ పీసెస్ వేయడం వల్ల థిక్గా వేసుకుంటున్నాను. అది ఆనియన్ వేసుకోకపోతే ఇంకా పల్చిగా కూడా వేసుకోవచ్చు. దోశ చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. చూసారు కదండి దోశ కూడా చాలా నీట్గా వస్తుంది. సారీ అండి నేను వీడియో చూసుకోలేదు, బ్లర్ అయిపోయింది. మీకు కావాలంటే ఇందులోనే టమాటా ముక్కలు, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకుని ఊతప్పంలో కూడా వేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. చూసారు కదా దోశల్లా ఎంత బాగా వచ్చాయో. నేను అల్లం చట్నీతో తిన్నానండి. ఇప్పుడు నేను మజ్జిగ పులుసును చేస్తున్నాను. ఇది చాలా టేస్టీ అండి. ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. దీన్ని నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను. అంతేకాదండి మజ్జిగ పులుసుని చాలా వెరైటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. మేము ఎలా చేస్తానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సాంబార్లో వేసుకున్నట్టు వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఇందులో నేను తోటకూర కాడలు, క్యారెట్, బెండకాయ, ఆనపకాయ, ఉల్లిపాయలు, టమాటా, వంకాయ వేసాను. మీ దగ్గర గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు నేను పెరుగు చూశారు కదా, ఈ పెరుగుని ఇలా బీట్ చేసుకుంటున్నాను. నా దగ్గర కవ్వం లేదండి, అందుకని నేను ఎగ్ బ్యాటర్ని యూజ్ చేస్తున్నాను. ఎగ్ని బీట్ చేసే దాంతో చేస్తున్నాను. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ముందు నేను చిన్న కుక్కర్లో వేసానండి, ప్లేస్ సరిపోలేదని మళ్ళీ మార్చాను. ఇప్పుడు చూడడానికి ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కానీ కుక్ అయ్యాయంటే అసలు ఇందులో హాఫ్ కూడా ఉండవు. అండ్ ఇప్పుడు నేను ఇందులో సరిపడినంత వాటర్ వేసుకున్నాను. ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే వెజిటేబుల్స్ కుక్ అయితే ఇంకా చాలా వాటర్ వస్తాయి కదా. సో ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా టర్మరిక్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కిందకి పైకి కలుపుకోవాలి, ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలా. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టేసి పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అలాగే నేను బెండకాయ ముక్కల్ని సపరేట్గా ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే వెజిటేబుల్స్తో పాటు కుక్ చేస్తే జిగురు అంతా వెజిటేబుల్స్కి వాటర్కి పట్టేస్తుంది కదా, అందుకని చెప్పి సపరేట్గా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను.
ఇప్పుడు నేను బెండకాయలు ఫ్రై అయ్యేలోపు ట్రేలో ఉన్న డిషెస్ అన్నీ నీట్గా తుడిచేసుకొని టిష్యూతో సర్దేసుకుంటున్నాను. నాకు క్లీన్ చేయడం కన్నా ఇలా సర్దేటప్పుడు ఇంకా చాలా బద్ధకంగా అనిపిస్తుందండి. ఎంత అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ తుడిచి అవన్నీ పెట్టాలంటే ఏదో పెద్ద పనిలా అనిపిస్తూ ఉంటుంది. మాకు డ్రయర్ ఉందండి, బట్ నేను ఏంటంటే దాన్ని డిష్ వాషర్ ఉంది సారీ, బట్ నేను దాన్ని స్టోరేజ్గా వాడేస్తున్నాను. చూసారు కదా అన్ని కప్స్ గ్లాసెస్ అన్నీ అందులోనే పెట్టి ఉంచాను. మనం ఇలా వాటర్ లేకుండా తుడుచుకుంటే ఏమవుతుందంటే ర్యాక్స్ ఎప్పుడు నీట్గా ఉంటాయండి, తొందరగా పాడవు, ఐ మీన్ మట్టి పట్టినట్టు అవ్వవు అన్నమాట. చూసారు కదా బెండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఇందాక మనం కలుపుకున్న పెరుగుని ఒక ప్యాన్లో వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ కలుపుకొని అందులో వేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ పోయకూడదండి, ఎందుకంటే వెజిటబుల్స్లో ఉన్న వాటర్ కూడా ఉంటుంది కదా, ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఇందులో మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో ముందు కొద్దిగా సరిపడినంత వాటర్ మాత్రమే వేసుకోండి. అండ్ ఈ రెసిపీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు నేను వేరే బౌల్లో కొద్దిగా శనగపిండి వేసుకున్నాను. ఎక్కువ కాదండి, మీకు ఒక లీటర్ మజ్జిగ అలా ఉంటే కనుక ఒక 2 టీ స్పూన్స్ శనగపిండి అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో శనగపిండిలో కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇది డైరెక్ట్గా మజ్జిగలో వేస్తే ఏమవుతుందంటే శనగపిండి మెల్ట్ అవ్వదండి, ఉండలు కట్టేస్తుంది. అందుకని ముందు ఒక బౌల్లో ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆ లిక్విడ్ని మజ్జిగలో వేసుకోవాలి. చూసారు కదండి శనగపిండిలో ఉప్పు కారం అన్నీ బాగా కలిసేలా కలుపుకుంటున్నాను. నేను ఇందులో ఉప్పు వేయలేదండి, మీకు కావాలంటే ఇందులో ఉప్పు వేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవచ్చు. చూసారు కదా ఎక్కడ ఉండలు అనేవి లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత నేను మజ్జిగలో వేసేస్తాను. ఇలా చేయడం వల్ల మీకు మజ్జిగ పులుసు చిక్కగా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేసుకుని కలుపుతున్నాను. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. అండ్ మజ్జిగ మరిగేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే విరిగిపోయినట్టు అయిపోతుంది. ఇది ఒక్కటే మెయిన్, ఎక్కువ పని ఎక్కువ టైం పట్టేదండి. ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, అది మరిగేంత వరకు మనం అక్కడే నుంచి కలుపుతూ ఉండాలి. చూసారు కదా మరగడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి, చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. నేను మీకు పచ్చిమిర్చి వేయడం చెప్పలేదండి, నేను అందులో పచ్చిమిర్చి కూడా వేశాను. ఇప్పుడు నేను ఉడికిపోయిన వెజిటేబుల్స్ అన్నీ ఆ మజ్జిగలో వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మజ్జిగలో ఉడకబెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ముక్కలకి మజ్జిగ ఆ పులుపు అంతా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను బెండకాయ ముక్కలు కూడా వేసేసాను. ఇప్పుడు వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 10 మినిట్స్ తర్వాత వేరే స్టవ్ మీదకి ప్యాన్ మార్చుకొని తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా వేగిన తరువాత
చిమ్ముతుంది కదండి, అందుకని ఆయిల్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని కలుపుకుంటున్నాను. ఎండుమిర్చి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసి కలుపుకుంటున్నాను. వేడి తాలింపు మజ్జిగ పులుసులో వేయకూడదండి, పోపు కొద్దిగా చల్లారిన తర్వాత వేయాలి, లేదంటే విరిగిపోయినట్టు అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా పోపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఉట్టి సూప్లో తాగేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు నేను బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి, అందుకని బెండకాయలు వాష్ చేసి అలా టిష్యూలో పెట్టాను, ఐ మీన్ టవల్లో పెట్టాను. అండ్ సింక్లో ఉన్న డిషెస్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయకూడదండి, పొడుగ్గా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. అండ్ ఈ బెండకాయ మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం బెండకాయ పులుసు లేదంటే బెండకాయ వేపుడు ఇలా చేస్తూ ఉంటాం కదా, ఈసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను వీటిని సపరేట్ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 2 టమాటోస్ తీసుకున్నానండి, చిన్న ఉల్లిపాయలు 2, మీడియం సైజ్ టొమాటోలు 2 తీసుకున్నాను. ఇప్పుడు ముచ్చుకుల దగ్గర క్లీన్ చేసేసి వాటిని మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. వీటిని మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి టమాటో ప్యూరేలా. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను, వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు నేను బెండకాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీకి చిన్న చిన్న పీసెస్లా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా బెండకాయలు కట్ చేసే ముందు 1 అవర్ ముందు వాష్ చేసుకొని టవల్ మీద వేసుకుంటే జిగురుగా ఉండదండి. ఇప్పుడు నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తరువాత బెండకాయ ముక్కలు అందులో వేసుకున్నాను. ఇలా బెండకాయ ముక్కలు వేసుకున్న తరువాత బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి, మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల బెండకాయల్లో ఉన్న జిగురు మొత్తం పోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బెండకాయలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకోకుండానే మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. బట్ ఇందులో ఏంటంటే పసుపు కానీ ఉల్లిపాయలు సాల్ట్ కానీ వేయకూడదు, వేయకుండానే మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్లో సాల్ట్ వేస్తే అవి సాఫ్ట్గా అయిపోతాయండి. ఈ కర్రీలో ఉల్లిపాయలు క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. సో అందుకని నేను ఉప్పు ఏమి వేయకుండానే బెండకాయని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత టమాటా పేస్ట్ని మనం ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ప్యూరీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అండ్ నేను కొద్దిగా వాటర్ పోసానండి. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం, ఐ మీన్ అందులో వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్,
కారం, నేను యూజ్ చేసే కారం పెద్దగా కారం లేదండి, అందుకనే ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు మటుకి టేస్ట్ని బట్టి వేసుకోండి. కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా మటుకి వేసానన్న పేరుకి చాలా కొద్దిగా వేయండి, ఎక్కువ వేయనవసరం లేదు. ఇప్పుడు నేను మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, చాలా తక్కువ క్వాంటిటీ శనగపిండి వేశాను. దీన్ని వేయడం వల్ల కర్రీ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది, అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ కర్రీలో మటుకి శనగపిండి ఎక్కువ వేయకూడదు, జస్ట్ వేసాన్న పేరుకి కొద్దిగా. నేను హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసాను. ఇలా వేసి బాగా కలుపుకున్న తర్వాత నేను ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకున్నాను. అండ్ ఇందులో కొద్దిగా సరిపడినంత వాటర్ పడుతుందండి, ఎందుకంటే శనగపిండి వేయడం వల్ల తొందరగా థిక్ అయిపోతుంది. సో అందుకని సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు నేను ఇందులో బెండకాయ ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేసుకుంటున్నాను టమాటో గ్రేవీలో. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఒక 6 to 7 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ కర్రీ అయితే చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది, మొత్తం కర్రీ అంతా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. చూసారు కదా, మన మసాలా బెండి రెడీ అయిపోయింది, అండ్ మజ్జిగ పులుసు బెండకాయ మసాలా రెడీ అయిపోయింది. వీటిని సపరేట్ బౌల్స్లో తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మిగతా సింక్లో ఉన్న డిషెస్ అన్నిటినీ క్లీన్ చేసేసుకున్నాను. ఈలోపు గ్యాస్ కూడా చల్లారుతుంది కదా. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లో, కిచెన్ క్లీనింగ్ రెగ్యులర్గా నేను కిచెన్ క్లీనింగ్ ఎలా చేస్తానో చూపిస్తానని. అండ్ నేను డైలీ క్లీన్ చేయడం వల్ల అంత మెస్సీగా ఏమీ ఉండదు కిచెన్, అందుకని నేను పైపైనే క్లీన్ చేస్తాను. ముందు ఒకసారి వెట్ టిష్యూతో క్లీన్ చేసేసి తర్వాత ఒకసారి నార్మల్ టిష్యూతో ఒకసారి క్లీన్ చేస్తాను, అంతే సరిపోతుంది. ఎందుకంటే నూనె మరకలు అవి కూడా పడవండి, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను చేసినంతసేపు. సో నా గ్యాస్ స్టవ్ అంత మెస్సీగా ఉండదు. వెట్ టిష్యూతో క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి నార్మల్ టిష్యూతో ఇలా తుడిచేసుకుంటే క్లీన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను డైలీ చేసే క్లీనింగ్ మాత్రమే చూపిస్తున్నాను, నేను అలాగే వీక్లీ వన్స్ ఒక్కసారి అలాగే డీప్ క్లీనింగ్ ఒకసారి చేస్తూ ఉంటాను, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ ఈ కార్నర్స్లో అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. చాలామంది ఏంటంటే గ్యాస్ అంతా క్లీన్ చేస్తారు కానీ ఆ ప్లేసెస్ వదిలేస్తారు, దాంతో ఏమవుతుందంటే ఆయిల్ మరకలు వాటి చుట్టూ ఉండిపోతాయి. చూసారు కదా, టిష్యూని ఇలా చేయడం వల్ల లోపల ఏదైనా డస్ట్ లాంటిది వెళ్ళినా ఆయిల్ ఏమైనా తుంపర్ లాంటివి పడినా క్లీన్ అయిపోతుంది. మీరు ఇలా డైలీ చేయడం వల్ల మీ గ్యాస్ అయితే చాలా నీట్గా ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం డైలీ క్లీన్ చేయడం చేస్తాం కదా అంత డస్ట్ ఉండదని, బట్ మనం డైలీ క్లీన్ చేసిన అస్తమాట్లు మనం డిషెస్ పెట్టడానికనో తీయడానికనో చేతులు పెడుతూ ఉంటాం కదా, సో మరకలు తెలియకుండానే పడిపోతూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మనకి కిచెన్ చాలా నీట్గా కొత్తగా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. సో అందుకని చెప్పి నేను అందులో వైట్ కదండి తొందరగా మరకలు కనిపించేస్తాయి, సో అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను.
ఇదేనండి మా డిష్ వాషర్. బట్ నేను దాని స్టోరేజ్ కింద వాడుతున్నాను, మొత్తం నా ప్లేట్స్ కానీ అన్నీ అందులోనే ఉంటాయి. ముందు ఒకసారి వెట్ టిష్యూతో తుడిచేసి తర్వాత నార్మల్ టిష్యూతోనే క్లీన్ చేసేస్తాను, ఎందుకంటే డైలీ క్లీన్ చేసేదే కదా. సో ఇప్పుడు నేను కౌంటర్ టాప్ని కూడా పైన క్లీన్ చేసేస్తున్నాను. అండ్ నేను డైలీ యూజ్ చేసే సాల్ట్ డబ్బాని గీని కూడా టిష్యూ పెట్టి క్లీన్ చేస్తాను, ఎందుకంటే మనం అస్తమాటు తడి చేతులతో కూడా ఒక్కోసారి పట్టేసుకుంటాం కదా, సో మచ్చలు పడకుండా ఉంటుందని. బట్ నేను కంప్లీట్గా తీయలేదండి. అండ్ నేను డైలీ మైక్రోవేవ్ని కూడా క్లీన్ చేస్తాను. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. అండ్ ఇప్పుడు నేను సింక్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. సరే, క్లీన్ అయిపోయిన తర్వాత టిష్యూ పెట్టి మొత్తం అంతా ఎక్కడ వాటర్ లేకుండా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేయడం వల్ల వాటర్ మార్కులు అనేవి పడకుండా కొత్తగా షైనీగా ఉంటుంది సింక్ అంతా. అండ్ నేను అక్కడ అలా కవర్ పెట్టుకుంటానండి, వెజిటబుల్స్ అవి కట్ చేసిన పీల్ చేసినవన్నీ అలా కవర్లో వేయొచ్చని. అండ్ ఇప్పుడు నేను కిచెన్లో ఉన్న మ్యాట్స్ అన్నిటినీ తీసేసి మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. డైలీ క్లీన్ చేసిన మళ్ళీ ఏదో చాలా డస్ట్ అనేది వచ్చేస్తుంది. సో నా కిచెన్ అది క్లీన్ అయిపోయిందండి. నేను 3 టైమ్స్లో 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న, డైలీ క్లీనింగ్ ఒకటి, వీక్లీ వన్స్ ఒకటి, అండ్ డీప్ క్లీనింగ్ ఒకటి. మీకు అవన్నీ నేను చూపిస్తాను. ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.